హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విషంది రెసిపీ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ధాబా స్టైల్ అంటే ఎగ్ కర్రీ. ఇలాంటి అడిషనల్ మసాలా గ్రేవీలను ప్రిపేర్ చేసుకోకుండా కేవలం మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే బెస్ట్ టేస్ట్ వచ్చేలాగా ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సింపుల్గా అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుంది. తక్కువ టైంలో ఇలాంటి గ్రేవీలను తయారు చేసుకుంటే రోటీలోకైనా బిర్యానీలోకైనా రైస్లోకైనా కూడా మంచి టేస్టీగా ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇలాంటి ఎగ్ కర్రీ ప్రిపరేషన్ని ఇప్పుడు మనం చూద్దాం. దీనికన్నా ముందు ఇప్పటివరకు మన ఛానల్లో ఏమైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఈ ఎగ్ కర్రీ కోసం ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. దీనికోసమని ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండెని పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంది. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని 1 నిమిషం పాటు అలా కలిపేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై చేయకండి, కారం త్వరగా మాడిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి ఇలా నైఫ్తో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి. మరీ పెద్దగా చేశారంటే మాత్రం కర్రీ ఉడికేటప్పుడు విరిగిపోతాయి, అందుకని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి. ఇలా అన్నింటినీ కూడా ఘాట్లు పెట్టుకున్న తర్వాత బాండీలో వేసుకొని మెల్లిగా స్పూన్ వాడకుండా ఇలా జస్ట్ రోల్ చేసుకుంటూ తిప్పుకోండి. అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ ఆయిల్ అలాగే వేసుకున్న ఉప్పు కారం అన్నీ కూడా ఎగ్గుకు పట్టేలా బాగా కలిపేసుకోండి. ఇలా 5 నుంచి 10 నిమిషాల పాటు కంప్లీట్గా అన్ని వైపులా కూడా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా కంప్లీట్గా ఫ్రై అయిన ఎగ్స్ని ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఎగ్స్ ఈ మాత్రం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయితేనే ఉప్పు కారం లోపల వరకు వెళ్తుంది, పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. ఇలా ఎగ్స్ అన్నింటినీ సపరేట్ చేసుకున్న తర్వాత ఇదే బాండీలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కనివ్వండి. ఇది కాస్త వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, 4 లవంగాలు వేసుకొని ఆయిల్లో 1 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా మసాలాలు 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని అలాగే 3 నుంచి 4 పచ్చిమిర్చీలని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. వీటితో పాటు కాస్త కరివేపాకును కూడా వేసి ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఆనియన్స్ కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలిపేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కాస్త పచ్చివాసన పోయిన తర్వాత 3 సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు కలిపేసుకొని ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసి పెట్టి కంప్లీట్గా ఉడకనివ్వండి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికిందంటే టమాటా మొత్తంగా ఉడికిపోతుంది. వేసుకున్న ఆనియన్, టమాటా రెండు కూడా మెత్తగా మిష్ అయ్యేలా ఉడికిపోవాలి. ఇలా కంప్లీట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు పొటాటో మిష్ చేసుకునేది ఉంటుంది కదా, దాంతో మెత్తగా మిష్ చేయండి. క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు మిష్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకుంటేనే మనకి గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని కంప్లీట్గా ఒకసారి కలిపేసి 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారము, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మసాలా పొడి 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటినీ కూడా గ్రేవీతో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత కస్తూరి మేతి, ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా చేతిలో వేసుకొని కాస్త క్రష్ చేసినట్టుగా చేసి ఇందులో వేసుకోండి. ఇలా కస్తూరి మేతిని కూడా వేసుకున్న తర్వాత ఓసారి బాగా కలిపేసేయండి. ఇందులో వేయాల్సిన మరో మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి. ఈ శనగపిండి వేస్తేనే మనకి టెక్చర్ అనేది క్రీమీగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకొని బాగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని కలిపేసుకోండి. ఎగ్స్ వేసిన తర్వాత నెమ్మదిగా కలపండి. ఇలా నెమ్మదిగా కలిపితేనే ఎగ్స్ అనేది విరిగిపోకుండా ఉంటాయి. మధ్య మధ్యలో ఇలా గ్యాప్ చేసుకుంటూ ఎక్కడైతే ఎగ్స్ ఉన్నాయో వాటి దగ్గర కలపండి. ఇలా వేసుకున్న గ్రేవీ మొత్తం కూడా ఎగ్స్ పైకి ఇలా స్ప్రెడ్ చేసుకొని క్యాప్ క్లోజ్ చేసి 1-5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా గ్రేవీ చిక్కబడుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని కూడా వేసుకొని క్యాప్ క్లోజ్ చేసి 2 నిమిషాలు ఉంచండి. ఇలా 2 నిమిషాల తర్వాత బటర్ మొత్తంగా కరిగిపోతుంది, కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరాన్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలిపేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి, సరిపోతుంది. ఇంతే, ఇలా ఉడికిందంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంతో సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. ఇది ధాబా స్టైల్ లాగా పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది, అలాగే థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఉంటుంది. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీని సింపుల్గా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఖచ్చితంగా ప్రెస్ చేయండి, సో దట్ నేను కొత్తగా పెట్టే ఏ వీడియోస్ అయినా కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.